అక్క నీ పేరు ఏం పేరు? నా పేరు చంద్రకళ. చంద్రకళ ఏం చేస్తున్నావు అక్క? ఇడ పని చేస్తున్నా. ఏం పని? మాల పనికి వచ్చా? కూలి పని చేసుకొని వస్తావు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఇక దసరా వస్తుంది, దీపాలు వస్తాయి, అన్ని వచ్చిపోతున్నాయి. కానీ మళ్ళీ ఏడు ఎలక్షన్ల పండుగ వచ్చింది, మరి ఎట్టెట్టుంది? జనాలు ఏమనుకుంటారు? నువ్వు ఓలకు ఓటేస్తావు? నేను కేసీఆర్కి వేస్తా. జనం సంగతి ఏందో నాకు తెలియదు, కానీ నేనైతే కేసీఆర్కి వేస్తాను. కేసీఆర్కి వేస్తారా అక్క? ఎందుకు అక్క? కేసీఆర్ ఏం చేసిండు? ఏం చేసిండే, మాకు నీళ్లు 50 ఏళ్ళ నుంచి మాకు నీళ్ళ సుక్కు ఉండలేదు. మాకు ఇంటికి నీళ్లు తెచ్చిండు. అప్పుడు 70 రూపాయలు 30 రూపాయల పింఛన్ ఇచ్చిండు. 2000 పింఛన్ ఇస్తున్నాం. మాకు కరిగాన్లు వచ్చి ఇచ్చిండు, రైతు బండి ఇచ్చిండు. ఆయనకే వేస్తాం. ఆయన మంచి పనులు చేసిండు కేసీఆర్ సార్. మంచి మంచి చేసినా ఆయన మీద ఉంది మా ప్రేమ. ఆయనకి వేస్తాము, చేసినా ఆయనకి వేస్తాం. అంతే అంతే. మంచి చేసిండు అంటారు. ఏమేం చేసిండు? నువ్వు కూలి పని చేసుకుంటున్నా, మరి ఏం చేసి కూలి అంటే చేసుకోవచ్చు కూలి. మరి ఆయన ఇచ్చిన దాంతో ఉంటాం, కూలి చేసుకో తప్పే ఉంది. మా కూర పెట్టినాడు పిరుపాసు. మేము ఓటే వేస్తాము, మాకు పిరుపాసు పెట్టవని అన్నా ఆయన పిలగాన్ని. అందరికి ఆడవాళ్ళకి మంచి పైసలు మిగులుతున్నాయి కదా అక్క? మిగులుతున్నాయా రామ రామ? మిగులుతున్నాయట. మిగులుతున్నాయి. నెలకు 10 సార్లు కేసీఆర్ కేస్తావు? కేసీఆర్ కేస్తా. అసలు కడుపులో ఉంది కడుపులో కేసీఆర్. పొద్దున్న లేస్తే కష్టం చేసుకుని మా బుక్ ఆడుతుంది, కడుపులో మంట అట్ట ఉంది. ఇక వాళ్ళు చేసింది ఏం లేదు, చేసింది నాకు ఆయనే చేసిండు అని ఆమె బాధ ఆమె అంటుంది. ఇంటికి పోతే నీళ్ళు ఏమంటే ఏం ఇంటికి పోయినా నీళ్ళకు కన్న బిందెలు పట్టుకొని కన్న ఇంట్లో ఆడుకుపోయి మాటలు పడ్డం నల్ల తిప్పుకోవాలి. నీళ్ళే సార్ మాకు ఇచ్చింది అని ఏం వద్దు. కాంగ్రెస్ ఆయన మరి 50 ఏళ్ళ నుంచి తెలియలేదు. సరే తెచ్చి ఆయనే తెచ్చిండు. మరి 50 ఏళ్ళ నుంచి ఎందుకు ఇయ్యలేదు? ఎప్పటి కాలం అప్పుడే అట్లా అట్లుంటది. ఎప్పుడు వచ్చిందో కానీ ఆయనకే. ఇప్పుడు గెలుస్తుంది అనుకుంటున్నాం మరి టీఆర్ఎస్? మన ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిరు? మరి ఓడగొట్టిరంటే ఆయన కొన్ని చేసినని అందరికి మనసులో పడ్డది. జాబులు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు అని. మరి అన్ని మంచి పనులు చేసిన ఆయన ఎందుకు ఓడగొట్టిరు మన? అరే ఎప్పుడు ఆయనే ఉంటాడు. ఇప్పుడు ఆయన గెలుస్తాడా? మళ్ళీ వచ్చిన ఏమో గెలవని గెలవకొని మా ఆఫీ ఉంది. అదేలే నేను ఒక్కదాన్ని అయితే గెలవడం గెలవడు. నీ కడుపులో ఎవరికి ఉంటే అలకేస్తావు. ఎక్కడ తాపి పని చేసుకుని సిమెంట్ పని అక్క మాటలు అట్టుండయి. మరి ఉంటా అక్క, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అంటారే? ఏదైనా గెలుస్తాడు. కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడా? ఎట్లా? ఎందుకు వస్తాడు కేసీఆర్? ఏం నమ్మకం ఏంది? చాలా సీట్లు ఆయనే ఉన్నాయి. ఏం చేసిండు �ఆయన? ఏం పనులు చేసిండు? వేస్తారా మీరు అందరూ? ఎందుకు అట్లా నమ్మకం ఏంది మీకు? కాంగ్రెస్ ఆయన మంచి మంచి పనులు బతకాలు, చాలా ఆరు గ్యారెంట్లు అయ్యి ఇస్తా అంటాడు. మంచి పనులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం పనులు అయితే లేవు? ఏమైతే లేవు? ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా అయింది అంటారా? చెప్పండి ఎందుకు? ఏం మంచి? ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసినా, ఒక బిడ్డకి రాలే ఫస్ట్, ఇద్దరు బిడ్డలు కళ్యాణ పక్కన వచ్చింది, ఇంకొక బిడ్డ ఉన్నది. అప్పుడు ఈ బిడ్డని పెళ్లి చేస్తే ఈ బిడ్డకి ఇప్పుడు ఇడు ఇయ్యడు. వస్తాయో రావాయి అనుకున్న పనులు వస్తాయి. కష్టం చేసుకుని బతులో మాకు ఆయన ఉన్నప్పుడు మంచిగా అయింది అంటారు. ఇప్పుడు మంచిగా జరిగినాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? ఆయన కేసీఆర్ గెలవాలి కానీ మరి తెలియదు. అంతే ఆయన గెలిస్తే మంచి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎవరికి వేస్తారు మీరు? మేము వేసేది ఆయనకే వేస్తాం. కేసీఆర్ కేస్తారు? వచ్చినా రాకుండా ఆయనకి వేస్తాం కానీ రావాలి. అది అది కేసీఆర్ కావాలన్నా? ఎందుకు కేసీఆర్ కావాలి? మాకు అన్నిటికీ ఇది చేసాడు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు మాకు, అన్నిటికీ ఇచ్చిండు. మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయం చాలా కొద్దిగా ఉన్నది. ఎప్పుడు మోటార్ కాలిపోయేది, కాలిపోతలేవు ఆయన ఉన్నాము. కరెంట్ ఎప్పుడు పోయేది, ఎప్పుడు వచ్చేది తెలుస్తుంది. తెలందాకా పోయి ఉండాలి. కావాలి కావాలి కరెంట్, కరెంట్ కావాలి. అప్పుడు బాగా అయింది అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు. కాంగ్రెస్ వాళ్ళు మంచి మంచి పథకాలు ఇస్తున్నారు. అందుకేమే ఉంది కానీ చేసేది లేదు. అంతేనా? ఓకే ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి ఓట్లు? కేసీఆర్కి. ఓకే.